హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బద్వెల్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ లేటెస్ట్ వీడియో ఇప్పుడు మన మొబైల్లోని స్టోర్ని ఓపెన్ చేసుకుందాం వన్స్ ప్లే స్టోర్ని ఓపెన్ చేయగానే పైన కనపడుతున్న సర్చ్ బార్లో మనం మనకు కావాల్సిన అప్లికేషన్ నేమ్ డిహెచ్ఏఎన్ఐ ధని అని టైప్ చేసి సర్చ్ చేయడం వల్ల మనకు ధని పర్సనల్ లోన్ క్రెడిట్ లోన్ ఆర్ వ్యాలెట్ అండ్ గేమ్స్ ఇలాగ రావడం జరుగుతుంది వన్స్ ఇన్స్టాల్ పైన క్లిక్ ఇవ్వండి వన్స్ ఇన్స్టాల్ పైన క్లిక్ ఇవ్వగానే ఇది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయిన తర్వాత ఓపెన్ పైన క్లిక్ ఇవ్వండి వన్స్ ఓపెన్ పైన క్లిక్ ఇవ్వగానే మనకు హోమ్ పేజ్ ఇలా రావడం జరుగుతుంది ఇక్కడ మనకు వచ్చిన నోటిఫికేషన్స్ అని మనం అలో 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 ప్రెస్ చేయండి వన్స్ అలో ప్రెస్ చేయగానే మనల్ని మన మొబైల్ నెంబర్ అడుగుతుంది ఇక్కడ మనకు గేమ్స్ వల్లనే కాకుండా మనకు లోన్స్ కూడా ఈ యాప్లో ఇవ్వడం జరుగుతుంది మన నెంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ ఇవ్వడం వల్ల మనల్ని నెక్స్ట్ పేజ్కి తీసుకెళ్లడం జరుగుతుంది ఆ నెక్స్ట్ పేజ్లో మనం పాస్వర్డ్ అండి ఇది గుర్తుపెట్టుకొని మనం పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి ఇక్కడ ఓటీపీ రాదు మనం పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి ఓటీపీ అనేది నెక్స్ట్ పేజ్లో రావడం జరుగుతుంది ఇక్కడ ఉన్న కింద ఉన్న యారో పైన క్లిక్ చేయండి వన్స్ యారో పైన క్లిక్ ఇవ్వగానే మన గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ ఏదో ఒకటి మనల్ని సెలెక్ట్ చేసుకోమని చూపిస్తుంది అక్కడ మనం ఫోర్ ఉన్నాయి వన్ పాన్ కార్డు పాస్పోర్ట్ ఓటర్ ఐడెంటిటీ అలాగే డ్రైవింగ్ లైసెన్స్ నేను పాన్ కోడ్ సెలెక్ట్ చేసుకున్నాను అక్కడ నెంబర్ ఎంటర్ చేసి కింద ఉన్న యారో పైన వన్స్ క్లిక్ ఇవ్వగానే మనకు నెక్స్ట్ పేజీలోకి తీసుకెళ్లడం జరుగుతుంది ఇక్కడ ఓటీపీ మన మొబైల్కి రిసీవ్ చేసుకొని ఆ ఓటీపీని అదే రీడ్ చేసి మనల్ని నెక్స్ట్ పేజ్కి తీసుకెళ్ళడం జరుగుతుంది ఇక్కడ ఏంటంటే మన మొబైల్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది ఉంటే ఫింగర్ ప్రింట్ సెన్సార్ని యూజ్ చేసి మనం లాక్ని ఏ విధంగా అయితే అన్లాక్ చేసుకోగలుగుతామో అలా మనం ఇక్కడ కూడా చేసుకుంటాం మీకు నచ్చిన ఫింగర్ని మీరు ఆ ఫింగర్ పైన సెలెక్ట్ చేసుకొని మీరు ఆ యాక్సెస్ అనేది తీసుకునేలా చూడండి వన్స్ యాక్సెస్ తీసుకోగానే తమ్ బైడీ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ అని రావడం జరుగుతుంది అది రాగానే మనకు మైదాని క్యాష్ పేజ్ అనేది లోడ్ అయిపోతుంది వన్స్ మైదాని క్యాష్ పేజ్ లోడ్ అవ్వగానే మనకు మైదాని క్యాష్ ఎంత అమౌంట్ ఉంది ఏంటి అనేది చూపించడం జరుగుతుంది అదేవిధంగా మనం డైలీ ఏమాడితే ఎంత వస్తుంది స్పిన్లో ఎంత వస్తుంది స్టాక్ మార్కెట్లో ఎంత వస్తుంది అనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది మనకు హోమ్ పేజ్ స్క్రోల్ చేసి చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది దీన్ని ఫోర్ డేస్ యూజ్ చేసి నెక్స్ట్ ఎలా ఉంటుందో మళ్ళీ చూద్దాం ఇప్పుడు మనం ఫోర్ డేస్ యూజ్ చేసిన తర్వాత మన ధని క్యాష్ అనేది త్రీ వన్ నైన్కి రావడం జరిగింది ఇదే విధంగా మీరు కూడా ఎర్న్ చేసుకోవచ్చు ఇక్కడ మనకు స్పిన్ అండ్ వీల్ విన్ అనేసి బాస్కెట్బాల్ అనేసి అలాగే తంబోలా టైం అలాగే ధని క్విజ్ స్పిన్ అండ్ వీల్లో స్పిన్ చేస్తే మనకు అక్కడ మన నెంబర్ రావడం జరుగుతుంది ఇలా బాస్కెట్బాల్ కానీ లేకపోతే హిట్స్ ద బుల్ ఐ కానీ లేకపోతే ప్యాక్ మ్యాన్ కానీ లేదంటే పూల్ కానీ స్టాక్ మార్కెట్లో మీరు గెస్సింగ్ కానీ ఇలా చాలా చాలా ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు మనం స్పిన్ అండ్ వీల్ ట్రై చేసి చూద్దాం వన్స్ స్పిన్ అండ్ వీల్ సక్సెస్ అవ్వగానే మనకు టెన్ రూపీస్ దాని క్యాష్ అనేది రావడం జరిగింది వన్స్ ఈ అమౌంట్ రావగానే మనకు పైన నోటిఫికేషన్ ద్వారా కూడా మనకు ఎంత గెలుచుకున్నా మెయింటైన్ అనేది రావడం జరుగుతుంది ఈ ప్రాసెస్ వన్స్ కంప్లీట్ అవ్వగానే మనకు టిక్ మార్క్ పడుతుంది ఇక్కడ త్రీ ఆర్ ఫోర్ ఛాన్సెస్లో మనకు అమౌంట్ రావడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు మనం బాస్కెట్ బాల్ చూసుకున్నట్లయితే బాస్కెట్బాల్లో కూడా మనకు సిక్స్ ఆర్ సెవెన్ బాల్స్ ఇవ్వడం జరుగుతుంది ఆ సెవెన్ బాల్స్లో మనం ప్లే చేసి మనము ఆ ప్లే అనేది మనం చేయాలి అదేవిధంగా మన బెస్ట్ స్కోర్ని బట్టి కానీ లేదంటే మన స్కోర్ ఇంత రీచ్ అయిన తర్వాత అనేసి కానీ ఇది రావడం జరుగుతుంది ఇక్కడ మనకు డైరెక్ట్ టూ బాల్స్ అనేటివి పడ్డం వల్ల మనకు బోనస్ అనేది కూడా రావడం జరుగుతుంది ఇక్కడ ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు వన్స్ దాంట్లో కూడా అమౌంట్ ఎర్న్ చేసుకోవచ్చు ఇక్కడ కనపడుతున్న ప్రతి దాంట్లో మీరైతే అమౌంట్ ఎర్న్ చేయొచ్చు ఇప్పుడు మనం మన హోమ్ పేజ్ని పైకి స్క్రోల్ చేసి చూసుకుందాం అదేవిధంగా నెక్స్ట్ వ్యాలెట్ ఉంది కదా వ్యాలెట్ని సెలెక్ట్ చేసి చూసుకుందాం ఇక్కడ మన దాని క్యాష్ అయితే త్రీ ట్వంటీ నైన్ ఉంది జనరల్ బ్యాలెన్స్ జీరో ఉంది ధని క్యాష్ ఆటోమేటిక్గా జనరల్ బ్యాలెన్స్కి అదే కన్వర్ట్ అవుతుంది కన్వర్ట్ అవ్వగానే మనం దాన్ని బ్యాంకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు లేదంటే ఎవరికైనా ధని క్యాష్ లోన్ అనేసి ఉంటే వాళ్ళకు మనం సెండ్ చేయవచ్చు ఈ విధంగా చేయొచ్చు వన్స్ ధని కార్డులోకి వెళ్ళగానే ఇక్కడ మనకు డిజిటల్ కార్డ్ అనేసి ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా మనకు రీఛార్జ్ బిల్ పేమెంట్స్ ఎలక్ట్రిసిటీ ఇలా అన్ని సర్వీసులు మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది మన అకౌంట్ పేజ్ మనస్ అకౌంట్ పైన క్లిక్ ఇవ్వగానే మన జనరల్ బ్యాలెన్స్ ఎంత ఉంది ధని క్యాష్ ఎంత ఉంది మన ప్రొఫైల్ ఏంటి ధని పే కార్డ్ ఏంటి అనేది మనకి ఇక్కడ క్లియర్గా చూపించడం జరుగుతుంది మన ప్రొఫైల్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు టచ్ ఐడి ఎనేబుల్లో పెట్టుకోవచ్చా లేదంటే డిజేబుల్లో పెట్టుకోవచ్చు అనే ఆప్షన్ ఉంది అదేవిధంగా కాంటాక్టర్స్ మనం వాళ్ళని ఎలా కాంటాక్ట్ అవ్వాలి త్రూ మెయిల్ ఫోన్ అన్ని ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనం లాగౌట్ చేయాలంటే లాగౌట్ చేయొచ్చు ఇక్కడ ధని పే ప్రొఫైల్ ఉంది కదా ధని పే ప్రొఫైల్ పైన క్లిక్ చేస్తే సేమ్ మనకి రావడం జరుగుతుంది వన్స్ హోమ్లోకి వెళ్ళగానే మనం బు ఐ కాంటాక్ట్ ఉంది కదా దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని ఆ గేమ్ ప్లే అవ్వడం చేయడం వల్ల మనకు టెన్ రూపీస్ దాని క్యాష్ అనేది రావడం జరిగింది దాన్ని కూడా మనకు పైన నోటిఫికేషన్ ద్వారా తెలిసింది సో మీరు కూడా ఇలాగే అమౌంట్ ఎర్ని చేయండి ఈ యాప్ గురించి ఎటువంటి డౌట్స్ కానీ ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా మీరు కమెంట్ రూపంలో తెలియజేయండి దానికి మేము రిప్లై ఇవ్వగలము అదేవిధంగా ఫిఫ్టీ థౌజండ్ మెంబర్స్ రీచ్ అయినందుకు ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి ప్రతి ఒక్క వ్యూయర్కి పేరు పేరున థ్యాంక్స్ అండి అదేవిధంగా మీకు కనుక ఈ నచ్చినట్లయితే ఒక కమెంట్ ఇవ్వండి అలాగే లైక్ డిస్లైక్ ఉంటుంది దాంట్లో లైక్ ఇవ్వండి మీకు నచ్చినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ